హైదరాబాద్ హయత్నగర్ శివార్లో జరిగిన అనూష హత్య కేసుని ఛేదించారు పోలీసులు. ప్రియుడు మోతీలాల్ హత్య చేసినట్లుగా నిర్ధారించారు. నిందితుణ్ణి మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు అనూషపై అనుమానంతో తాగిన మైకంలో చంపినట్టు తేల్చారు. అయితే అనూష కుటుంబ సభ్యులు డీసీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మోతీలాల్తో పాటు అతని ముగ్గురు స్నేహితులు కలిసి అనూషను హత్య చేశారంటూ ఆరోపించారు. ప్లాట్ నెంబర్ 26 మితాని నగర్లో అతి దారుణంగా చంపబడిన నేనావత్ అనుసూర్య ఏజ్ 24 ఇయర్స్, డాక్టర్ ఆఫ్ లేట్ కోటియా, ఈమె గిరిజానగర్ తండా అన్నమాచార్య ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బీటెక్ చదివింది. ఆమె కోచింగ్ తీసుకుంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ గురించి అనుక్యూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దాని టెక్నాలజీలో మా అనుక్యూ ఇన్స్టిట్యూట్లో మన దిల్సినార్లో ఈమెకు సన్నిహితమైన దగ్గర రిలేటివ్తో మోతీలాల్తో పరిచయం ఉండే, పరిచయము కాస్త 2013 నుంచి ప్రేమగా మరి ఇద్దరు లవ్ చేసుకుంటుండ్రి. అవకాశం కోసం చాలా సిస్టమేటిక్గా ఎక్కడ రాకుండా అన్ని అవకాశాలు అంటే స్కాన్ చేసుకుంటూ ప్రతి దాంట్లో సిస్టమేటిక్గా ప్రొసీడ్ అయ్యి వెయిట్ వేసినాడు. మన భూపేష్ గుప్తా నగర్ నుంచి బయలుదేరి 28 నైట్ లాంటి సండే నాట్ వచ్చి ఆ రోజు ఘర్షణ జరిగిందని, ఘర్షణలో మందలించడం జరిగితే మందలించడంలో ఆమె నన్ను గట్టిగా మందలించిందని దాని మీద మనస్తాపం ఉంది. ఆమె నిద్రపోయినాక బండరాయేసి చంపిండు ఇట్లా అని అన్ని విధాలు అయితే బ్యాక్ ట్రాప్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్కానింగ్ టోటల్గా 3 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసినాం అతని దగ్గర నుంచి. టోటల్గా అయితే ఇంకెవరితోనే కనెక్షన్ అన్ని ఆస్పెక్ట్లో విచారిస్తున్నారు. టోటల్గా ప్రతి యాంగిల్ చెక్ చేసుకున్నాం ఈ మర్డర్ సంబంధించి. చేసుకున్నాక ఇతను ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కోర్టులో. ఇతనికి అంటే అనుమానమే పెనుభూతమైపోయి ఒక అమాయకరాలు నిండు ప్రాణాన్ని తీసిండు. ఎటువంటి యాక్షన్ తీసుకుంటాం, ఇతను రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. ఇతనికి సహకరించినట్టు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అమ్మాయి ఒక నెల రోజులు ఇన్స్టిట్యూట్కి కంటిన్యూగా బాగానే వెళ్ళింది. తర్వాత ఆమె ఇన్స్టిట్యూట్ టైంలో మెసేజ్ చేయడాలు, ఆన్లైన్లో వాట్సాప్లో ఉండడాలు, ఫేస్బుక్ చేయడాలు నిన్న చూశాను నేను. ఇన్స్టిట్యూట్లో నుంచి అన్నోన్ నెంబర్స్ నుంచి 3 పర్సన్స్ ఉన్నారు. అలాగే నా బీటెక్ ఫ్రెండ్ ఒకటి సంపత్ అనే పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్తో చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నది, కలుస్తూ ఉన్నది. నాకు అప్పుడు కొంచెం అనుమానం కలిగింది. నువ్వు ఇన్స్టిట్యూట్కి పంపిస్తున్నాను కదా, నువ్వు ఇలా మెసేజ్లు చాటింగ్ చేయడం తప్పు అని చెప్పేసి నేను మొబైల్ అండ్ సిమ్ కార్డ్ తీసుకొచ్చాను. నేను మొబైల్ పాడైపోయింది కాబట్టి ఆ సిమ్ కార్డు నా వేరే మొబైల్లో పెట్టాను. అలాగే కంటిన్యూగా కొన్ని మెసేజ్లు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో అమ్మాయి దగ్గర మొబైల్ లేదు, మొబైల్ నా దగ్గర ఉందని కొంతమంది రిప్లై ఇచ్చాను. 8 o'clock క్లాస్ ఉంటే మార్నింగ్ 6 o'clockే వచ్చేయడము, ఆఫ్ 2:30 వరకు క్లాస్ ఉంటే 8 to 7 ఉండడము, అవి చాలాసార్లు చేసింది. ఇంటి దగ్గర ఫోన్ చేసి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిందని చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసినప్పుడు అమ్మాయి ఇన్స్టిట్యూట్లో ఉండదు, అలా 2 times నేను చెక్ చేశాను. ఈ విషయం నాకు తెలిసి వాళ్ళ అక్క వాళ్ళతో చెప్పాను నేను, కాంప్రమైజ్ అయిపో అని చెప్పారు. సో కాంప్రమైజ్ అయ్యాను నేను. మళ్ళీ అమ్మాయి చేంజ్ అవుతుందేమో అనుకున్నాను. ఇప్పుడు ఇలా జరిగిందని పిలిపించారని నా మీద నెడతా ఉన్నారు. కానీ యాక్చువల్గా పిలిపించింది వాళ్ళ బ్రదర్ నేను ఇద్దరం మాట్లాడుకుని పిలిపించాము. అమ్మాయి శంషాబాద్ వచ్చి ఫోన్ చేసేంత వరకు నాకు అమ్మాయి ఇంటి దగ్గర నుంచి వచ్చిందని తెలియదు. హైటెక్ సిటీలో విప్రో కంపెనీలో ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్పేసి పిలిచాడు అన్నట్టు. నేను కూడా వేరే దగ్గర సెర్చ్ చేస్తా ఉన్నాను.